సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావాను? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు? కొత్తగా 5 సంవత్సరాలు విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలేం? ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారమ్మా, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేనాడు. 2,300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకు ఏం చేస్తారు? దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు? బీసీలకు ఏం చేస్తారు? చూశారు కదా కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు. మనకి మత్స్యకారుల సామాజిక వర్గాన్ని నువ్వు చొక్క తీకు, నాకు చొక్క చేసి సరిపోదు, ఈ పోస్టరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీ సామ్కి ఎదురెళ్ళాలి మీరు, సలసల సలసల రక్తం కాగాలి. గుండాలను చూస్తే నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర రెడ్డి, ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను దశాబ్ద కాలంగా అన్ని అరిచి గొంతు నేపి పుట్టేలా చెప్పా, భవిష్యత్తు ఇంకా నా కోపం లేదు, కోపం మీకు రావాలి. ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి. జానీ ఇప్పుడు జానీ నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు. అబ్బాయి ఎవరో కూడా తెలియదు ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పనిచేయాలని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చామంటే నెల్లూరు నుంచి వచ్చాడు. తను నాకు ముస్లిం అని కూడా తెలియదు. నేను ప్రామిస్ చెప్పండి, నాకు అలాంటి భావాలు లేవన్నాను. అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకు ఎలా తెలుస్తుందంటే అడిగేవాడు ఒకటి కావాలి. నా దగ్గరికి వచ్చి అడిగితే డ్యాన్సర్ అయ్యాడు, డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు, కోరియోగ్రాఫర్ అయ్యాడు. ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్. ఇది మతంతో సంబంధం ఏముంది, కులంతో సంబంధం ఏముంది. అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, జానీని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నాం? కాదా, నేను అందరిలాగా చెప్పండి. నేను అంతే, అందరిలాగా ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇష్టం. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా టీటీఎం పెట్టాడు, 25,000 కుటుంబాలకు ఉపాధి అవకాశం కల్పించాడు. కొండబాబు గారు టీడీపీ మనకి అర్బన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. మన చలమల శెట్టి సునీల్లా కాదు, ప్రతిసారి మార్చుకోవడానికి వారిద్దరికీ మనకి జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, సైకిల్ గుర్తు మీద కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద పంత నానాజీ గారు పోటీ చేస్తున్నారు. వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం, కూటమిదే పీఠం. ఒకే ఒక్క కవితా పంక్తులు వినిపించి సెలవు తీసుకుంటాను. జగన్ చూసి భయపడ్డారు, వైసీపీ చంద్రశేఖర రెడ్డిని చూసి భయపడ్డారు, మాఫియా సామ్రాజ్యాన్ని చూసి భయపడ్డారు. మీకు గుండెలు ధైర్యానిచ్చి ఒక కవిత చెప్తాను. రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతారా? మూర్ఖుడు ముళ్ళు గడియారంలో ముళ్ళు కదలనీకంటే ధరాగమనమంతటితో తల కింద అయిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? దరిద్ర లోకమేకంగా దారి కడ్డంగా నిలుతుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? వైసీపీ రాహువులాగా 5 సంవత్సరాలు పట్టింది, తొలగిపోతుంది. ఉదయించే కొత్త తరం వస్తుంది, ఉదయించే కూటమి వస్తుంది, కొత్త పాట వేస్తుంది, బంగారు భవిష్యత్తు వేస్తుంది అని తెలుసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు కోరుకుంటూ మా అభ్యర్థులందరికీ, కూటమి అభ్యర్థుల్ని, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన మద్దతుదారులు, జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం మద్దతుదారులు,
అందరూ బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులందరూ మద్దతు తెలిపి కూటమికి అఖండ విజయం కల్పించాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ, హలో యాపీ, బై బై, బై బై, బై బై. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన. నేను రావాలి కానీ, నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన ఎవరు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా, ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అని ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది, అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను, ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్, మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు పర్లేదు బ్రదర్, నేను వస్తాను ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ డిగ్రీ ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది నాకు తెలుసుకోవాలి. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవ్వరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకే మీరు సెటిల్ అవుతే మాట్లాడేసి అందరికీ నమస్కారం అండి. ఆయన పాలిటిక్స్ వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 ఏళ్ళు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు అనేది కష్టపడుతున్నాను. అసలు ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్ తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది, నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ లూల్ రావాలి కదా, వాళ్ళు ఎక్కడ ఎక్కడ నుంచున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బు నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా ప్రయత్నం, సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకుంటున్నాను. కేవలం ఇది పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా ఉద్యోగం మా వైఫ్ మా బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారు వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు ఈ 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. అంటే అంతకుముందు వారానికి ఆల్మోస్ట్ 12-10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం, అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాకి వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నంద్యాలు పడుతుంది, అన్న మొత్తం నంద్యాలతో నా రూమ్ లోకి తీసుకొచ్చాడు ఎప్పుడైతే పూట.
సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసన్నత భరిస్తాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి